అంటు వ్యాధులను నాశనం చేసేందుకు మన శరీరానికి కావలసిన వ్యాధి నిరోధక శక్తిని అందించే జీవ సంబంధమైన అంశాలతో తయారు చేయబడిన దాన్ని వ్యాక్సిన్ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ 1796 ఎడ్వర్డ్ జెన్నర్ రూపొందించిన కౌపాక్స్ అని పిలువబడే వ్యాక్సిన్. ఇది మసూచికి వ్యతిరేకంగా తన రక్షణ ప్రభావాన్ని చూపించింది. మీరు చూస్తున్నారు విజ్ఞానం వికాసం. ఈ ప్రపంచంలో మనతో పాటు జంతువులు, పక్షులు, జలచరాలు ఇంకా అనేక జీవులు జీవిస్తున్నాయి. వీటితో పాటు మనకు కంటికి కనిపించిన సూక్ష్మజీవులు కూడా జీవిస్తున్నాయి. ఈ సూక్ష్మజీవుల్లో మనకు సహాయపడేవి కొన్ని అయితే హాని చేసే సూక్ష్మజీవులు అనేకం ఉన్నాయి. ఈ సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా, వైరస్లు ఉన్నాయి. ఇవి మన శరీరంలో ప్రవేశిస్తే మన వ్యాధి నిరోధక వ్యవస్థ సూక్ష్మజీవులతో పోరాటం మొదలు పెడుతుంది. దీని ఫలితంగా మనలో సాధారణంగా జ్వరం రావడం, ఇతర ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. మనకు జ్వరం వచ్చినప్పుడు లేదా శారీరకంగా ఇబ్బంది అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళడం, డాక్టర్ యాంటీబయాటిక్ మందులు ఇచ్చి చికిత్స చేయడం జరుగుతుంది. కొన్ని రకాల రోగాలు చికిత్సకు లొంగవు. కొన్ని రకాల వైరస్లపై ఎలాంటి మందులు పనిచేయవు. మందులు పనిచేయనప్పుడు పరిస్థితి విషమంగా మారుతుంది. ఇందుకుగాను మన వ్యాధి నిరోధక వ్యవస్థకు హాని కలిగించే వైరస్లను ఎదుర్కొనే విధంగా తయారు చేయాలి. దీనికి వ్యాక్సిన్లు ఉపయోగపడతాయి. ఈ వ్యాక్సిన్లు ఎలా తయారు చేస్తారంటే, మనకు వ్యాధిని కలిగించే వైరస్లను నిర్వీర్యం చేసి కానీ వాటిలోని భాగాలను తీసి కానీ అవి ఉత్పత్తి చేసే విష పదార్థాలను ఉపయోగించి వ్యాక్సిన్లు తయారు చేస్తారు. వ్యాక్సిన్లను సాధారణంగా కొన్ని రకాలు లైవ్ అవెన్యుయేటెడ్ వ్యాక్సిన్, వైరస్లను నిర్వీర్యం చేసి తయారు చేస్తారు. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్, వైరస్లను చంపి వాటితో వ్యాక్సిన్లు తయారు చేస్తారు. సబ్ యూనిట్ లేదా కాంజుగేటెడ్ లేదా పాలిసాకరైడ్ వ్యాక్సిన్, వైరస్ల యొక్క శరీర భాగాలతో తయారు చేస్తారు. టాక్సైడ్ వ్యాక్సిన్, వైరస్లు మన శరీరంలో విడుదల చేసే విష పదార్థాలతో తయారు చేస్తారు. లైవ్ అవెన్యుయేటెడ్ వ్యాక్సిన్, వ్యాధిని కలిగించే వైరస్లను కృత్రిమంగా బలహీనపరిచి మన శరీరంలోనికి ఎక్కిస్తారు. ఈ వైరస్లు బలహీనంగా ఉంటాయి కాబట్టి మన వ్యాధి నిరోధక వ్యవస్థ సులువుగా వీటిని ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఆ రకమైన వైరస్లతో ఎలా పోరాటం చేయాలి, మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను ఎలా సన్నద్ధం చేయాలి అనే విషయం తెలుసుకుంటుంది. మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ ఆ వైరస్లను చంపి వాటి ద్వారా వచ్చే వ్యాధిని ఎదుర్కొనే విధంగా తయారవుతుంది. ఇది జీవితకాలం పాటు ఆ వైరస్లు మరలా ఎప్పుడు ప్రవేశించినా మన వ్యాధి నిరోధక వ్యవస్థ గుర్తించి వాటిని నశింపచేస్తుంది. ఈ లైవ్ అవెన్యుయేటెడ్ వ్యాక్సిన్లు మన వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా శక్తివంతం చేసి జీవితాంతం రక్షణ కల్పిస్తాయి. ఈ వ్యాక్సిన్ల ద్వారా బలహీనపరిచిన వైరస్లను నేరుగా శరీరంలోకి ఎక్కించడం వల్ల బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి ఉండేవాళ్ళ ఈ వైరస్లు తిరిగి శక్తి పుంజుకుని విజృంపిస్తాయి. HIV లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు ఇటువంటి లైవ్ అవెన్యుయేటెడ్ వ్యాక్సిన్లు ఇస్తే వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు. ఈ లైవ్ అవెన్యుయేటెడ్ వ్యాక్సిన్లకు ఉదాహరణలు చికెన్ పాక్స్, ఇన్ఫ్లుయెంజాలకు వాడే వ్యాక్సిన్లు. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు, ఈ వ్యాక్సిన్లను వైరస్లను వేడి చేసి లేదా రసాయనాలతో చంపి ఆ చనిపోయిన వైరస్లతో వ్యాక్సిన్లను తయారు చేస్తారు. ఈ వ్యాక్సిన్లలో వైరస్ల బాడీపై ఉండే ప్రోటీన్ వలన మన వ్యాధి నిరోధక శక్తి శక్తివంతమయ్యి ఆ వైరస్లను ఎదుర్కొనే విధంగా తయారవుతుంది. ఈ రకమైన వ్యాక్సిన్లు వైరస్లను చంపి తయారు చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు భయపడిన అవసరం లేదు. కానీ ఇది లైవ్ అవెన్యుయేటెడ్ వ్యాక్సిన్లు అంత ప్రభావవంతంగా ఉండవు. ఈ వ్యాక్సిన్లను 3 అంతకంటే ఎక్కువ డోసులు తీసుకోవాలి. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లకు ఉదాహరణ పోలియో, హెపటైటిస్ ఏ, రాబిస్ వ్యాక్సిన్లు. సబ్ యూనిట్ కాంజుగేటెడ్ లేదా పాలిసాకరైడ్ వ్యాక్సిన్లు, వ్యాధిని కలిగించే వైరస్లోని జన్యు పదార్థం డిఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి వాటిని సేకరించి వాటికి ఈస్ట్ కలిపి వాటితో వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఇది కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. దీనికి ఉదాహరణలు హెపటైటిస్ బి, ఇన్ఫ్లుయెంజా, హిమియోఫిలస్, ఇన్ఫ్లుయెంజా టైప్ బి, పెర్క్యూసిస్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, హ్యూమల్ ప్యాపిల్లోమా వ్యాక్సిన్. టాక్సైడ్ వ్యాక్సిన్, కొన్ని రకాల వైరస్లు శరీరంలో ప్రవేశించి కొన్ని విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. శాస్త్రవేత్తలు ఈ విష పదార్థాలను సేకరించి వాటిని నిర్వీర్యం చేస్తారు. ఇలా చేసిన రసాయనాలను వ్యాక్సిన్గా ఉపయోగిస్తారు. ఈ వ్యాక్సిన్లు వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని పెంచి వ్యాధులను ఎదుర్కొంటుంది. డిఫ్తీరియా, టెటానస్లకు ఈ తరహా వ్యాక్సిన్లు ఉపయోగిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం విజ్ఞానం వికాసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.